जिला परिषद ग्रामीणाभिवृद्धि स्थाई संघ में सभ्युरालिगा नियमिंचिनंदुकु कृतज्ञतलु तेलुपुतु मंडलानि पदवी द्वारा अभिवृद्धि चेस्तामनि जग्गंपेट जेडपीटीसी उम्मी बिंदु माधवी रघुराम अन्नारु। वैएसआर कांग्रेस पार्टी सेवादल जनरल सेक्रेटरी रघुराम तन कार्यालयंलो मात्लाडारु। तम भार्य उम्मी बिंदु माधवी की ग्रामीणाभिवृद्धि स्थाई संघ में स्थान कल्पिंचडं पट्ल जिला परिषद चेयरमैन को जग्गंपेट एम्मेल्ये चेंटिबाबुकु జిల్లాలోని ఎమ్మెల్యేలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ స్థాయి సంఘాలు జిల్లా పరిషత్లో 7 సంఘాలు ఉంటాయని, ఈ సంఘాలు ముందుకు సమావేశాలు నిర్వహించుకొని సమస్యలను చర్చించుకుంటారన్నారు। ఆ సమస్యలను జిల్లా పరిషత్ సమావేశంలో పెట్టడం జరుగుతుందన్నారు। ప్రతి స్థాయి సంఘంలోనూ 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీతో 8 మంది జెడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారన్నారు। కీలకమైన గ్రామీణాభివృద్ధిలో స్థానం కల్పించడం ద్వారా మండలాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు। తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ నందు స్థాయి సంఘాల ఎంపిక నిమిత్తం ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో జగ్గంపేట జెడ్పీటీసీ ఉమ్మి బిందు మాధవి రఘురామ్కి గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘంలో స్థానం కల్పించినటువంటి చైర్మన్ గారికి, అలాగే మా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల జంటిబాబు గారికి, ఇతర పార్టీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్థాయి సంఘాలు జిల్లా పరిషత్ సమర్థవంతంగా నిర్వహించడం కోసం సర్వసభ్య సమావేశంలో అన్ని సమస్యల్ని ఒకేసారి ప్రస్తావించడం కష్టం కాబట్టి మొత్తం ఉన్నటువంటి పరిపాలనా విభాగాలను ఒక 7 భాగాలుగా చేసి 7 స్థాయి సంఘాలుగా విభజించడం జరుగుతుంది। అందులో జగ్గంపేట జెడ్పీటీసీకి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి స్థాయి సంఘంలో సభ్యత్వం కల్పించడం జరిగింది। ఈ స్థాయి సంఘంలో చైర్మన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు చైర్మన్గా, ఇందులో సభ్యులుగా ప్రభుత్వ విప్పు, తూర్పు గోదావరి జిల్లా శాసనసభ్యులు తుని శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారు, అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, అలాగే ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు గారు ఇందులో మెంబర్స్గా ఉండి, మరొక 8 మంది జెడ్పీటీసీలు ఈ స్థాయి సంఘంలో సభ్యులుగా ఉన్నారు। ఈ గ్రామీణ అభివృద్ధి స్థాయి సంఘం చేసేటటువంటి పరిపాలన వ్యవహారాలు ప్రధానంగా పేదరికాన్ని నిర్మూలించడం కోసం, అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పించేటటువంటిది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటివి, అలాగే చిన్న మొత్తాల పొదుపు, సహకార సంఘాలు, చిన్న తరహా పరిశ్రమలు, ఇవి ఈ స్థాయి సంఘాల్లో ప్రధానమైన ట్రస్టులు। ఇవన్నీ ఈ స్థాయి సంఘంలో ఉన్నటువంటి వ్యవహారాలుగా మనం చెప్పొచ్చు। ఈ స్థాయి సంఘాలు ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశాన్ని నిర్వహించుకొని ఈ స్థాయి సంఘాల్లో ఈ అంశాల మీద ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ ఈ పేదరికానికి సంబంధించినటువంటి, గృహ నిర్మాణం సంబంధించినటువంటి, ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద చర్చించి దీనికి సంబంధించినటువంటి ఎజెండా అంశాలని సర్వసభ్య సమావేశంలో పెట్టేటటువంటి సంఘాలుగా ఈ స్థాయి సంఘాలు పనిచేస్తాయి। అయితే జెడ్పీటీసీగా జగ్గంపేట మండల ప్రజలు అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం కల్పించారు। అయితే ఈ స్థాయి సంఘంలో ఉన్నటువంటి అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఈ స్థాయి సంఘాల ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి పెద్ద సేవ నిర్వహించుకొని ఈ స్థాయి సంఘాల్లో ఈ అంశాల మీద ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ ఈ పేదరికానికి సంబంధించినటువంటి, గృహ నిర్మాణం సంబంధించినటువంటి, ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద చర్చించి దీనికి సంబంధించినటువంటి ఎజెండా అంశాలని సర్వసభ్య సమావేశంలో పెట్టేటటువంటి సంఘాలుగా ఈ స్థాయి సంఘాలు పనిచేస్తాయి। అయితే జెడ్పీటీసీగా జగ్గంపేట మండల ప్రజలు అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం కల్పించారు। అయితే ఈ స్థాయి సంఘంలో ఉన్నటువంటి అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఈ స్థాయి సంఘాల ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి, అట్ ది సేమ్ టైం జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి ప్రజలకి మేలు జరిగేలా, అలాగే జెడ్పీటీసీగా తనకున్నటువంటి విధులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ సక్రమంగా నిర్వహించి జగ్గంపేట ప్రజానీకానికి మంచి చేసేటటువంటి విధంగా, సేవ చేసేటటువంటి విధంగా మేము పరిపాలన చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। అయితే ఈ జగ్గంపేట జెడ్పీటీసీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా మార్కెట్ వీధిలో ఉన్నటువంటి మా గృహం దగ్గరే ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ప్రజలు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా,
అలాగే నవరత్నాల ద్వారా అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఇబ్బంది ఉండి అందకపోయినా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా సరే మన కార్యాలయానికి కనుక వచ్చినట్టయితే వాటి మీద ఏ అధికారులతో మనం మాట్లాడాలి ఆ సమస్య పరిష్కరించుకోవడం కోసం ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలన్నది తప్పకుండా బాధ్యత తీసుకొని ప్రజలకు సేవ చేయడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా మా పరిపాలన జరుగుతుందని దీనికి పూర్తి సహాయ సహకారాలు అటు జిల్లా మంత్రుల నుంచి కానీ చైర్మన్ గారి దగ్గర నుంచి కానీ మా శాసనసభ్యుల నుంచి కానీ మాకు పూర్తిగా అందుతున్నాయి. ఆ అందబట్టే ఇంత చక్కటి స్థాయి సంఘంలో మాకు స్థానం కల్పించారు. కాబట్టి ప్రజలందరూ కూడా సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ మన కార్యాలయం ద్వారా కానీ మీరు కనుక చెప్పినట్టయితే తప్పకుండా వాటి పరిష్కారానికి పూర్తి శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.